నమస్తే, నా పేరు జయసింహ. నేను ఈరోజు మా కవిత మేడం గారిని ఇక్కడ కలవడానికి వచ్చాము. ఎందుకంటే మేము త్వరలో టీచర్స్ డే ప్రోగ్రామ్ అనేది మా ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఒక్కొక్క స్కూల్ నుండి ఒక్కొక్క ఉపాధ్యాయుని ఎంపిక చేసి దాదాపుగా 200 మంది ఉపాధ్యాయులను సన్మానించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ మధ్యలో ప్రోగ్రామ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేడంని కలవడం జరిగింది. మేడం గారు కూడా దానికి చాలా సంతోషిస్తూ మరి చాలా మంచి ప్రోగ్రాము, ఇటువంటి ప్రోగ్రామ్స్ మరి టీచర్స్ని ఆనర్ చేయాలంటే మంచి ప్రోగ్రామ్ అనే ఉద్దేశంతో మేడం గారు త్వరలో టైం ఇచ్చి ప్రతి ఒక్కరిని సన్మానిస్తాను అని చెప్పి మేడం చెప్పడం మరి ప్రస్మా తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలలో మేడము చాలాసార్లు మాకు మా ప్రస్మా ప్రోగ్రామ్స్లో చాలా ప్రోగ్రామ్స్లో వస్తూ మా ప్రైవేట్ పాఠశాల యొక్క స్థితిగతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా తీర్చడానికి చాలా మటుకు ముందుంటారు. అలాగే టీచర్స్ సమస్యలను కూడా తీర్చడానికి ముందుంటారు. ఆ మధ్యలో టీచర్స్ కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క టీచర్కు దాదాపుగా మన స్కూల్ అంటే మన జిల్లాలో దాదాపు 10,000 మంది ఉపాధ్యాయులకు 2,000 రూపాయలు చొప్పున 3 నెలలు అక్కడ ఇప్పించడం జరిగింది. మరి వారికి అదే ఉద్దేశంతో మరి మనం టీచర్స్ని కూడా సన్మానించాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము వస్తాము, మరి దాని టైం తీసుకొని మీరు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇటువంటి కార్యక్రమాలకి ముందుంటున్నందుకు మరి రస్మా తరపు నుంచి మేడంకి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం.